హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఆరోగ్యం సాధారణంగా ముఖంపై గడ్డం చెంపలు కనుబొమ్మలు దవడలు మెడ చుట్టూ కొవ్వు నెమ్మదిగా పేరుకుపోవడం ప్రారంభిస్తుంది రోజులు గడిచే కొద్దీ ముఖం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది ఇలా జరిగితే ముఖంపై కొవ్వు ఉన్నట్టే ఇలా ఉండటం వలన ముఖం ఆకారంలో మార్పులు వచ్చి ఎబ్బెట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో అందుకే ఇలా ఫేషియల్ ఫ్యాట్ రాకుండా జాగ్రత్త పడాలి అసలు ఈ ఫేస్ ఫ్యాట్ను ఎందుకు తగ్గించుకోవాలి అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది ముఖంపై కొవ్వు పెరగడం అంటే ఒబేసిటీ సమస్య వచ్చే అవకాశం ఉందని అర్థం ఎందుకంటే శరీరంలో ఎలాంటి అనారోగ్యం ఉన్నా ముందు అది కనిపించేది ముఖంలోనే కాబట్టి ఇక ఫేస్ ఫ్యాట్ తొలగించుకోవడానికి రెండో కారణం మంచి అపియరెన్స్ కోసం మనం ఎంత రెడీ అయినా ముఖం అద్దంగా లేకపోతే ఏంటి ఉపయోగం నిజానికి ఫేస్ ఫ్యాట్ రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు ముఖ్యంగా జన్యువులు హార్మోన్లు పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకోవటం పొగ తాగటం ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవటం డిహైడ్రేషన్ ఫేస్ ప్యాడ్ పెరగటానికి కారణం కావచ్చు కారణాలైతే తెలుసుకున్నాం కానీ అసలు ఇలా ముఖంపై పేరుకున్న కొవ్వుని ఎలా తగ్గించుకోవాలి అంటే దీనికోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు తరచూ చేసే ఎక్సర్సైజ్లతో పాటు మరికొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు ఇంటి చిట్కాలు అనగానే మనకు మొదట గుర్తొచ్చేది పసుపు సౌందర్యం నుంచి ఆరోగ్యం వరకు మనకెదురైన చాలా సమస్యలకు పసుపు పరిష్కారం చూపిస్తుంది ముఖం మీద పేరుకున్న కొవ్వును తొలగించే విషయంలోనూ పసుపు పనికొస్తుంది గిన్నెలో శనగపిండి పెరుగు కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై చేరిన కొవ్వు తగ్గడంతో పాటు చర్మంపై ఉన్న ముడతలు మచ్చలు మొటిమలు తగ్గిపోతాయి అంటే ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు ఇక డబుల్ చిన్ ఉందంటే ఫేస్ ప్యాక్ ఉన్నట్టే దాన్ని తగ్గించుకోవటానికి పాలను ఉపయోగించవచ్చు కొద్దిగా పచ్చి పాలను తీసుకొని ముఖం మెడకు రాసుకొని కాసేపు మసాజ్ చేసుకోవాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ చిట్కాను పాటించడం ద్వారా డబుల్ చిన్ పోగొట్టుకోవచ్చు అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీటిలో నిమ్మరసం తేనె కలుపుకొని తాగే అలవాటు చాలామందికి ఉంటుంది ఇలా చేయడం వల్ల మెటబాలిజం ప్రక్రియ మెరుగుపడుతుంది బరువు తగ్గాలనుకునే వారు సైతం ఈ చిట్కాను పాటిస్తుంటారు ఈ చిట్కా ఫేస్ ప్యాట్ కూడా తగ్గిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే నిమ్మరసం తేనె కలిపిన వేడి నీరు తాగటానికి ప్రయత్నించండి కర్బూజా ఫేస్ ప్యాట్ని తగ్గించడంలో సహాయపడుతుంది కర్బూజాలో విటమిన్ సి ఉంటుంది ఇది ఫేస్ ప్యాట్ను తగ్గిస్తుంది అలాగే శరీరంలోని ట్యాక్సిన్లను బయటకు పంపిస్తుంది కాబట్టి ఆరోగ్యము మెరుగుపడుతుంది రోజు ఒక గ్లాస్ కర్బూజా రసం తాగడం వల్ల ముఖంపై పేరుకున్న కొవ్వు కరిగించుకోవచ్చు ఇక డార్క్ చాక్లెట్తో కూడా ఈ ఫేస్ ప్యాట్ను తగ్గించుకోవచ్చు సాధారణంగా చాక్లెట్ తింటే బరువు పెరిగిపోతామని భావిస్తుంటారు కానీ డార్క్ చాక్లెట్ మాత్రం బరువు తగ్గేందుకు సహకరిస్తుంది దీనిలో కోకోవా ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి